ఆయనంతన అన్ని విషయాల్లో హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము చదువు కొంచెం మట్టుకే చెప్పుతాను అమ్మా. ఏది కొంచెం మట్టు చెప్పండి. శరీర సంబంధమైన సాధకం అమ్మా, మంచి బతకండి, ప్రభు రాక వస్తుంది, దేవుని సన్నిధి ఆయన రాకల్లో మనం ఎత్తబడాలి. ప్రేసున శరీర సంబంధమైనది అది ఎటువంటిదైనా అది చెప్పండి. కొంచెం మట్టుకైతే ప్రయోజనం లేదని బైబిల్ చెప్పలేదు. అది కొంచెం మట్టుక కానీ దైవ భక్తి విషయం, దేవుని భక్తిలో నువ్వు పెరుగుతుంటే దేవునికి స్తోత్ర. శరీర సంబంధమైనది కొంచెం మట్టుకు లాభం ఉండొచ్చు కొంచెమే, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు, నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని భక్తి విషయంలో నిన్ను నీవు ఉపవాసాలు ఉంచుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో క్రమం తప్పనిసరిగా వస్తున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు పాటలు మార్చున్నప్పుడు, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు, నువ్వు వారిని అనుమానిస్తున్నప్పుడు, నువ్వు వాక్యం బాధిస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో నువ్వు మార్గరిస్తున్నప్పుడు, దేవుని కనపరుస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఇంకేదో కార్యాల్లో స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, నువ్వు దేవుని అత్యధికముగా మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ఇది ఇప్పటికి రాబోవు దేవుని రాకడ విషయాన్ని కూడా ఈ దైవ భక్తి కలిగిన శక్తి నీకెప్పుడు ఉపయోగపడుతూనే ఉండలేదు. దేవునికి స్తోత్ర. ఒక విచారకరమైన దుర్ఘటనలు ఏంటంటే మనలో జరిగాయి, రెండు రకాలుగా ఉపయోగపడే కార్యాలు మనం చేయం. నువ్వు ఇప్పుడు మందానే చూస్తున్నా ఏదో ఇన్స్టెంట్ ఫుడ్ లేక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇన్స్టెంట్ ఏదన్నా వెంటనే ఇప్పుడు చాలిగా ఇప్పుడు చాలిగా, కానీ భవిష్యత్తు చాలా ఉందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్ర. నీ భవిష్యత్తు చాలా ఉంది నీకు. నువ్వేమనుకో ఇప్పుడు మందం చాలు, ఇప్పుడైతే అయిపోతుంది. అందుకే ఫాస్ట్ ఫుడ్లు తయారైపోయాయి. ఏ ఫుడ్లు? ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తయారైపోయాయి. ఇప్పటికే ప్రజెంట్ ఇచ్చిన తర్వాత ఆ దేవుడు ఎరుగు, ఎడెరుగుతుండే దేవుడు. ఇప్పుడు ఎంత బలంగా ఘనంగా చెప్తుంటే ఇప్పుడు దేవుడు ఎరగాలి, నువ్వు మన జీవితాలు మార్చుకోవాలి. కానీ తిమోతి సహోదరులకు వివరించిన ఆయన వాళ్ళకి తెలియచేయ్యా, వాళ్ళని హెచ్చరించయ్యా, వారిని ఖండించయ్యా, వారికి బుద్ధి చెప్పయ్యా, వారికి భయం నేర్పయ్యా, వారికి భక్తి నేర్పయ్యా. ఏ పాత్ర అయితే నా దేవునికి అది అర్హముగా యోగ్యునిగా వాడబడాలని అనుకుంటున్నాయో వాటిని పరిశుద్ధ మార్గంలో నడిపించయ్యా అని పౌలుగా తిమోతికి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగదు కాక యోగ్యునిగా ఎంచబడే పాత్రగా నీవు నేను ఉందో గాక. ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంటమ్మా? నీకు నీవే ఎవరికి వారే సాధకం చేసుకోవాలి. ఎవరు చేస్తారు రోజు వచ్చి నీకు? ఇదే హోమ్ ట్యూషన్ క్లాస్ రా రోజు వచ్చి నీకు చెప్పడానికి. స్కూల్లో ఒకసారి చెప్పే రాసుకోవా, దాంట్లో ఉదాహరణ ఉంటే ఎగ్జాంపుల్స్ అండి, ఆ మ్యాథ్స్ నాటి చేసుకోమంటున్నారు స్కూల్లో టీచర్స్. అని వేలు ఇచ్చి దేవుని భక్తి విషయంలో
నీకు నీవే, నాకు నేనే, ఎవరి కుటుంబానికి వారే దిన దినము సాధకం చేయకూడదు గాక. ఎవరికి వారమే ఉదయకాల ప్రార్థన నువ్వే పెట్టుకోవాలి, కుటుంబ ప్రార్థన రాత్రి నువ్వే చేసుకోవాలి, మధ్యాహ్న కాల ప్రార్థన నువ్వే, బైబిల్ చదవటం నీవే, ఆరాధించడం నీవే, పాటవాడటం నీవే, మందిరానికి రమ్మటం నీవే, వైద్యాలు వాయించడం నీవే, వాక్యాన్ని బోధించడం నీవే, పరిచర్య చేసేది నీకు నీవే, బోధించుకోవాలి నీకు నీవే. ఎవరు బోధిస్తారు? పౌలుగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు నీవే సాధకము చేసుకోవాలి. సాధకం చేయబడిన ప్రతి వస్తువు ఇహలోకమందు ఖచ్చితంగా వాడబడింది, పరలోకమందు ఘనతకు అర్హమైన పాత్రగా నిలబడింది. నీకు నీవే ప్రార్థన చేసుకోవాలి. ఒక ప్రేట వరకు పొండి రండి, పొండి రండి, రండమ్మ రండి, పొండమ్మ పొండి. ఇదేంటి? నీకు నీవే సాధకం చేసుకోవాలి, నీకు నీవే ప్రార్థన చేసుకోవడం అలవర్చుకోవాలి, నీకు నీవే సమయానికి రావాలని నీకు నీవే అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోగ్య ప్రవర్తన కలిగిన వాడు ముసలమ్మా ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే, ఎవరు చేయరు నీకు నాకు, నీకు నీవే సాధకము చేసుకోవాలి. అన్ని సాధకం చేసుకుంటున్నారు, కానీ దేవుని భక్తి విషయంలో మాత్రం వెనకం చేస్తున్నారు, సోమరైపోతున్నారు, దిగజారిపోతున్నారు, నిరుత్సాహమైపోతున్నారు, నిస్సహజ స్థితిలో బలహీనులైపోతున్నారు. ప్రార్థన అంటే సార్లు మోకాల్లో ప్రార్థన. సత్యవేత్రం గారు 4-5 ఫ్లోర్లు ఎక్కాలి రోజు. ఇంకా కింద ఫ్లోర్ కూర్చోడానికి పై ఫ్లోర్కి పోయింది. దానికి సంతోష నడుల్లో పొందని పోయింది. గుండె ఈ యొక్క ఎముకాయ విరిగింది. లోరీ పట్టడం రాదు. పిల్లలు అంత తక్కువ ఉంటారు అనుకోండి, ఆ గుండె చాతులు నొప్పి వస్తుంది. కానీ రేపైతే మరి 4 ఫ్లోర్ ఎక్కింది. ఆత్మీయ స్థితికి వచ్చేటప్పటికి అన్ని అడ్డుగోడలు అవుతాయి. కొంచెం మోకరిద్దాం, వాము మోకరించలేదు. నిన్నటి కాలంలో ఈ యోగా గురువు రామ్దేవ్ బాబా, గురువు రామ్దేవ్ బాబా ఉన్నారు కదా, ఆయన ఒక వ్యక్తికి ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాడు, ఆసనాలు నేర్పిస్తున్నాడు. ఆయన ఎంత లావు ఉంది, ఆ లావు ఉన్న మనిషికి ఈ సన్న ఉన్న ఆయన అంటున్నాడు ఎట్లా సాగుతుంది ఇట్లా. అయితే ఆయన రాలేకపోతున్నాడు. చేస్తాను ట్రై చేస్తా అరగంట సేపు, మరలా ఎట్టు తిరుగుతున్నాడు, ఎట్టు తిరుగుతున్నాడు, ఏం తిరగలేకపోతుంది. మరలా ఈ చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నడుస్తాడు. ఇక ఏం చెప్పండి, ఆయనే కానీ సాధకం చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత మరలా నువ్వు కొద్దిసేపు మోకరించడానికి నానా తంటాలు పడతావు, కొద్దిసేపు కూర్చోటానికి బా ఆ మెక్సికోలో వచ్చిన ఆ బీభత్సమైన దొరి రాలిపోతుంది, కానీ నీదైతే మన్నైపోతుంది. జీవితం దేవుని మహిమ కొరకు నిలబడను ప్రభుకు స్తోత్ర. మరలా అన్నాడు హోంవర్క్ ఇచ్చింది ఆయన, నేను వచ్చే వారం చూపిస్తాను. హోంవర్క్ ఇచ్చింది, ఓవరు ఎక్సర్సైజ్ నిన్ననే చూశాను. ఫస్ట్ నేను ఎప్పుడు చదువు మామూలు చదువుకున్నానికి హోంవర్క్లు ఉంటాయి, పోలీసు వాళ్ళకి హోంవర్క్లు ఉంటాయి, కానీ ఈ ఫిట్నెస్ వాళ్ళకు కూడా హోంవర్క్ అనేది యోగాసనాలు హోంవర్క్ ఇచ్చారు. ఏమేమి హోంవర్క్ అంటే ఒక్కరు పైకి లేపి ఒక చెయ్యిట్ పెట్టాలి సార్, ముందు ఏడు ప్రాక్టీస్ చేద్దాం, దబ్బీలు వరకు ఏమన్నా
అయితే ఆయన అన్నాడు ఇది ప్రాక్టీస్ లో సాధకం చేస్తాను రాత్రి ఒక్కటేసారి ఎవరు నిలబడలేదు నేను అప్పుడు నుంచి చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నిలబడుతున్నా దేవునికి స్తోత్రం చూడండి ఒక శరీరం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా దేవునికి స్తోత్రం కండల వీరుడు ఫలశూరుడు బలవంతుడైన ఆయన పేరు ఏదో శ్రీ యాక్టర్ శ్రీహరి గారు ఎట్లా సరిపోయింది తెలిసిందా మీకు సార్ చాలా విచిత్రం కదా ఆయన జిమ్ము గమ్ములకి వెళ్తాడు చెప్పండి జిమ్ములు గమ్ములు పొద్దున్న లేస్తే ఒకటి నేనంట నాకు తెలియదు కానీ విన్నాను చదివాను వాళ్ళు చెప్తారు మా భాస్టర్ గారు సత్యరాజ్ గారు మీకు తెలుసు కదా ఆయన చెప్తుంటాడు అసలు చెప్తుంటున్నాడు భార్యకి సత్య భయం అంట ఎలా తెచ్చిపోయింది సానిక గుండె పోటీ చచ్చిపోయింది అసలు అటువంటి గుండె పోటీ రాకూడదు రామదేవ్ బాబు ఎట్ట జాతర చూడాలి పంతు లేకుండా బిల్డింగ్ అంతా అటు కిందకి మీకు అటు ఇటు వేస్తున్నాడు అసలు చూడాలి అసలు ఆయన అది కొంచెం మట్టుకే ప్రయోజనం ఉంటదని చెప్తుంది దేవుని వాక్యము హల్లెలూయా కొంచెం మట్టుకే ఉంటుంది అది నువ్వెన్ని వాక్యం చేసినా ఎన్ని జాగ్రత్తలు చేసినా ఎన్ని గంతులు వేసినా ఎన్ని రకాలుగా జీవించినప్పటికీ కొంచెం మట్టుకే ఉంటుంది అది కొంచెం మట్టుకే కానీ దైవ భక్తి విషయంలో మాత్రమో ఎప్పటికీ హల్లెలూయా ఎప్పుడు బ్రతికినంత కాలము నీ వెంట నా వెంట మన వెంట కృపాక్షేమములేవచ్చునుగాక దేవుని భక్తి విషయంలో ఎప్పుడు కృపాక్షేమాలతోనే బ్రతుకుతాను ఆయుష్ వారంట్యాలతోనే బ్రతుకుతా అంతే మంచిగా ప్రార్థన చేయను ఉదయ కాలంలో లేచి హల్లెలూయా ప్రతి ఉదయమున నీ కృపకు నేను సింతునే Hey.
దైవభక్తి అనేది ఎవరికొరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదే ప్రాక్టీస్ చేస్తే వచ్చి ముసలమ్మ ముచ్చట్లకే దూరం అయిపోవాలి. ఎవరితో ఉండాలని చెప్పాడు 20వ వచనంలో 2:20లో తిమోతికి 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు కాక కరవైన మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చారక తను తానే ఏం చేసుకోవాలంటమ్మా చెప్పమ్మా. ముగించబోతున్నా చెప్పు తల్లి అయ్యా చెప్పమ్మా చెప్పమ్మా తను తానే ఏం చేసుకోవాలి. ఇవాళ స్నానం చేసి వచ్చిన వాళ్ళు చెయ్యాలి ఒక అన్న తీసారా పర్లేదు సంతోషం. కొన్ని సందర్భాలు చేయకుండా వస్తారు చేయకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎత్తుతావా తలకి స్నానం చేయకుండా వచ్చిన వాళ్ళు తలకి స్నానం చేసి వచ్చిన వాళ్ళు అతను అంటే ఉన్నాయి కొన్ని భార్యకు స్నానం చేయించి వచ్చిన వాళ్ళు చేయాలి. రాజేష్ గారు సరే అసలు నేను మరి ఎదురు నా భార్యకి నేను స్నానం చేసి వచ్చాను అన్న చేయించాను అన్న ఉన్నారా అదేంటే సరే అమ్మ మీరంత నా భర్తకి నేను స్నానం చేయించి వచ్చాను అన్నది ఉండొచ్చు ఎవరన్నా తెరబెట్టేటోళ్ళు ఉంటారు కొంత నూనె రాసేటోళ్ళు మాట్లాడు తీసుకుంటారు కాళ్ళకి సాక్షులు చేస్తారు అద్దమే స్నానాలు కూడా చేపిస్తారు అక్కడ చేయత్తాము ఇయ్యాలి ఎప్పుడు కాదు ఇయ్యాలి చేయించి వచ్చాను ఎవరు లేదు అదే ఎవరు స్నానం ఎవరు పరిశుభ్రత వాళ్ళే. మా బాత్ మా భర్తకి నేను బ్రష్ చేసుకుని వచ్చి కడిగి వచ్చా అన్న ఎవరిదే వాళ్ళే అంతే కదా అప్పుడు కదా ఇప్పుడు కాళ్ళు రెక్కలు బాగున్నాయి కళ్ళు ముక్కులు చేతులు కాళ్ళు అన్నీ బాగున్నాయి ఆరోగ్యవంతంగా ఉన్నాం తిట్టడానికి కొట్టడానికి నోరు ఉంటుంది ఇప్పుడు ఎందుకమ్మా వయసులా ఎవరు చిన్నపిల్లలు వెళ్ళా వాళ్ళకి తెలియ ఫస్ట్ పెట్టు చిన్నపిల్లలు 5 సంవత్సరాలు వాళ్ళకి స్నానం చేపిస్తాం వాళ్ళు బ్రష్ చేస్తాం వాళ్ళకి ఇంకా కదా కానీ అటు ఇటు అడగ ఇటు అడగ అడగలేం కదా శుభ్రం చేస్తున్నాం కదా నిజంగా ఎవరితో వాళ్ళు సార్ అసలు బాత్రూంలో పెంచి కొంతమంది వస్తే అబ్బా మళ్ళీ రెండోసారి పోయేటప్పటికే మరి బాబోయ్ ఎవరితో వాళ్ళే కంపొస్తుంది కదా ఎవరితో వాళ్ళే కడుక్కుంటున్నారు కదా వాళ్ళు వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నాం కదా మరి శరీర సంబంధమైన భాగాలన్నింటినీ ఎవరికి వారిని శుభ్రం చేసుకుంటుంటే మరి ఆత్మ సంబంధమైన భాగాలను మరొకరు ఎవరు శుభ్రం చేయాలి దేవుడికి స్తోత్రం కలిగిన కాక నీకు నీవే శుభ్రం చేసుకోవాలి. నీకు పై రూపాన్ని మనం శుభ్రం చేస్తున్నాం అంతరంగికుల్లో ఉన్న రూపాన్ని నా మానసమీనవు నీవే నా
మన మానస వీణ ఆరాధన పల్లకి నీ ఆలయమై నీ కృపద నేనుల్ల సింధునే ప్రైజ్లా తలకి నూనె పెట్టుకుంటాను అన్నారు కదా, మరి హృదయానికి నూనె తైలాభిషేకముతో నింపబడాలి. ఎన్ని వేస్ట్ నీకు వచ్చే అన్ని ఉన్నాయని వేస్ట్ ఏం చేసుకోలేదు, తుప్పు పట్టుకోతే చెదలు పట్టుకోతే నీ పరిశుద్ధత దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి. కాబట్టి యోగ్యునిగా ఉండాలి సంఘము, మేలుతో నింపబడాలి సంఘము, వారి ప్రతి ఆలోచన దైవ సంబంధమైనదై ఉండునుగాకని సేవకుడు ప్రార్థిస్తున్నాడు. ఒక్క మాట చదివి మనం మోకరించుతాం, మనం చదివాం మరొకసారి చదువుతాం. ఎందుకు ఈ బాధ, ఈ బాధ్యత, ఎందుకు ఈ పరిశుద్ధత, ఎందుకు ఈ పవిత్రత, ఎందుకు ఈ లోకానికి దూరమైపోవాలి, ఎందుకు పాపమునకు దూరంగా ఉండాలి? దేవుని వాక్యం బోధిస్తున్న కొలసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 28-29 వచనాన్ని చదివి ముగించడా. ఈ మధ్య కాలంలో కూడా చదివాం, మరొకసారి చదివి ముగించడా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28-29 అందరం బైబిల్ ఉన్న వారు అంతేస్తాం. ఆఖరి మాట చదివి ప్రార్థన చేసుకొని ముగించుతాం. చూడండి, క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఏ విధంగా చేయాలంట? చెప్పమ్మా, సంపూర్ణతలోనికి చేసి ఆయన ఎదుట నిలవబెట్టబడేనని. దేవునికి స్తోత్ర. దేవుని సంఘము ఎవరి ఎదుట నిలవబడాలి అని అంటే దేవునికి స్తోత్ర. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, సృష్టికర్త, పరిశుద్ధుల పరిశుద్ధులని కోటాను కోట దూతలతో పొగలపరచు దివారాత్రులు ఆరాధనకి యోగ్యుడు మహిమ స్వరూపుడిగా ఉన్నా దేవుని ఎదుట నీవు నేను నిలబడాలి రాబోయే దినాల్లో. ప్రభుకి స్తోత్రం. తల్లిదండ్రుల ముందే పిల్లలు నిలబడలేకపోతున్నారు, కొన్నిసార్లు భార్య ముందు భర్త నిలబడలేకపోతున్నారు, భర్త ముందు భార్య నిలబడలేకపోతున్నారు, పిల్లల ముందు తల్లిదండ్రులు నిలబడలేకపోతున్నారు. మన ఈ మధ్య కాలంలో ఏదో మంచి ఇస్తున్నా మనోజం నా భార్యకి నాకు కుదరట్లేదని విడాకరించుకున్నా అంటే మోహన్ బాబు రెండో కొడుక నేను నీ ఎదుట నిలబడలేకపోతాను, నా ఎదుట నువ్వు కాబట్టి భార్య ఎదుట భర్త నిలబడలేకపోతున్నాడే, ఒక భర్త ఎదుట భార్య నిలబడలేకపోతుంది. ఒకవేళ పోలీసులు ఎవరన్నా అడ్రస్ చేసుకుని వస్తే మనం నిలబడతాం? నిలబడలేము. ఒక అధికారి ముందు నిలబడాలంటే నిలబడలేకపోతున్నాను, ఒక నాయకుడు ముందు నిలబడాలంటే నిలబడలేకపోతున్నాను. కానీ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు నిష్కలంకుడైన ఎటువంటి కలంకం లేని దేవుని ఎదుట ఓర్చని నిలబడితే
ఆయన నిలబెట్టించుకుంటాడు. ఒకడు పెళ్లి విందులో పెళ్లి వస్త్రాలు లేకుండా ఊరుకురుకు వచ్చారు తిందామని. పెళ్లి పోయేటప్పుడు కూడా మంచి వస్త్రాలు కట్టుకుని పోయారు. ఉన్నాయే కట్టుకోండి, శుభ్రంగా ముందుకేసి కొత్తే కట్టుకోవాలి. ఉన్న దాంట్లో శుభ్రంగా పోను పెళ్లి పోయేటప్పుడు కూడా. ఇది పెళ్లి సందడి అని అనుకునేటట్లుగా ఉండండి. అయితే వాడేం చేసిందంటే ఇది తిందావని అనుకుని పోయింది. పిలిచాడు పాపం, అందరిని రమ్మనరాను కానీ అందరు రమ్మనడని పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లి ఎందుకు వస్తే ఆడినట్టు పెడతాడు. నాకు ఒకటి గుర్తు వచ్చింది, అది చెప్పి ముగిస్తాను. 98వ సంవత్సరంలో 1998లో ఇట్లే అక్టోబర్ నవంబర్ నెలలో చాలా ఆకలి దప్పులతో చాలా కఠినమైన వస్తువులతో ఉండి కుక్కడపల్లి అప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. నేను నాకు ఈరోజు పండగ అనుకోను, నాకు ఒకటే చొక్క ఒకటే ప్యాంట్ చెప్పులు కూడా, కాబట్టి వాళ్ళు నన్ను గుర్తుపెట్టేశారు. సార్ ఫంక్షన్ కదా, ఎవరిని బట్టి వాళ్ళు తినొచ్చామని నేను వెళ్ళిపోయాను. అప్పటికి ఎన్ని రోజులు అయిందో నాకు లేక మంచిని లాగి పస్తులున్న దినాలు కుక్కడపల్లి దేవునికి మహిమ కలగనగాక. వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే ఆ టెంట్లు పోసినారు హంగామ చూస్తుంటే నాకు 15 రోజుల వరకు తినేస్తాను అనుకున్నాను. వెళితే నా వస్త్రాలు నాకే అనుభవం ఉంది చెప్తున్నాను, అది నా వస్త్రాలు నా పరిస్థితి చూసి ఎక్కడి నుంచి వచ్చిన బాబా నేనన్నాను. అబ్బాయి తరపున నేను ఏ తరపు అక్కడ జరిగేది అమ్మాయి పుష్యవతి కార్యక్రమం అంటే నేను అమ్మాయి తరపు అన్నా బాగుంది తర్వాత అనిపించింది. ఓహో పుష్యవతి కార్యక్రమాన్ని కూడా ఇలా చెప్తారా ఇప్పుడు అట్లా అంటే ఈ పగులుతుంది. చూసారు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా వస్త్రధారణ చూస్తారు ఎక్కడ అంటే అబ్బాయి తరపు ఎవడరా నీకు అబ్బాయి అమ్మాయి ఇక తర్వాత మళ్ళీ తెలుసుకున్నాక ఎవరన్నా ఇప్పుడు నన్ను అడిగితే నేను అమ్మాయి తరపు అంట. ఈ ఫంక్షన్ అబ్బాయికి ఒక్కడికి ఎందుకు చేస్తారు? శ్రీమంతమైన ఫంక్షన్ అయినా ఇలా చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ ఆ దినాల కన్నీరు కార్చుకుంటూ వచ్చాను దేవునికి స్తోత్రం కలిగింది. కాక పెళ్లికి ఎందుకు పిలిస్తే పెళ్లి వస్త్రాలు లేకపోయేటప్పటికీ రే విండేసుకెళ్ళి వేసేయండి అగ్నిగుండంలో అన్నాడు అంతే. అగ్నిగుండంలో తీసుకెళ్ళి సార్ పెళ్లి వస్త్రాలు లేనందుకే, వస్త్రాలు లేకపోతే అగ్నిగుండంలోకి పోతే పరిశుద్ధమైన హృదయం లేకపోతే ఆయన ఎదుట నిలబడగలుగుతామా? ఆయనతో మాట్లాడగలుగుతామా? ఆయనతో వాదించగలుగుతామా? ఆయన ప్రక్కన మనం కూర్చోగలుగుతామా? పెళ్లి చేసుకునే మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అమ్మ నాన్నలు నచ్చింది కాక మెచ్చింది కాక ఇచ్చింది కాక వాళ్ళు నచ్చిన నువ్వు అమ్మాయి బూటి ప్యాన్లకి వెళ్ళి నువ్వు ఏ ప్యాన్లకి వెళ్ళాలంటే అమ్మా బూటి ప్యాన్లకి అంటే వెళ్ళండి మీరు మంచి తయారై రావాలి. లేదు మా ఆంటీ జాగ్రత్త అంటే ఇది నార్మల్ కాదు కదా పెళ్ళి కదా చాలా గ్రాండ్గా ఉండాలి నీకు బూటి ప్యాన్లకి వెళ్ళి ఏమో నాకు తెలియదు అని అంటే ఈ పిల్లోడు అంటారు నేను వినిపిస్తాను అంట. ఎందుకు ఆయన ఏది పెట్టనుండదు చెప్పండి. పెళ్లి కొడుకు తన పక్కనుండి అమ్మాయి ఆయనకంటే అందంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆయనకంటే ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ప్రభువు మనల్ని ఇంకెంత అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు అది నీకు తెలియాలి. ఉదయ కాలం హల్లెలూయా ప్రభుకి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో చదువయ్యా కొలసి పత్రిక చదివినా ప్రతి మనుషులు
క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి అది క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందుని వెంటము నాలో ఫలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు గొప్ప దైవ జీవుడు అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎదురు నిలబెట్టాలి చెప్పయా, చెప్పమ్మా. క్రీస్తు ఎదుట అసంపూర్ణతో నువ్వు నిలబడద్దు. మనం ఈ స్టేజ్ మీద పాటలు పాడే నిలబడాలంటేనే ఖచ్చితంగా తెల్ల డ్రెస్ నిండుగా దండిగా అమ్మా కాళ్ళకి మళ్ళీ ఏమేయాల సాక్షిగా ఇక్కడ నిలబడటానికి. మళ్ళీ ఇప్పుడు పోయి చూడండి ఆమెన్ అంటుంది వీళ్ళ డ్రెస్ అని మారిపోయి